చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మీ గయాజ్ని ఈరోజు మా ముఖ్య అతిథి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు అంటే ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు పూజ్యులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపి ఈ రాష్ట్రంలో ఒక స్థాయిని ఖ్యాతిని సంపాదించుకున్న మహనీయుడు ఆయన ఆయన కుమార్తెగా వైఎస్ షర్మిల ఈ పార్టీలో చేరినప్పుడు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిప్పులు ఉప్పులుగా రకరకాలుగా పాలిక రకరకాలైనటువంటి ఇబ్బందులతో పార్టీ చీలి చీలే ప్రమాదం ఉంది ఈ ప్రమాదంలో చీలిపోయిన వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ మీలా నాయకత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డితో సమానంగా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తిరస్కరించినప్పుడు ఆ నాయకులందరూ కూడా షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిర్వహించిన రోజున ఆ శక్తులన్నీ కూడా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుకు ఏ నాయకులైతే ఉన్నారో ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా అవకాశవాదంగా జగన్ పార్టీలో ఉన్నారు కానీ వాళ్ళు కూడా పాత కాంగ్రెస్ వాదులే అటువంటి కాంగ్రెస్ వాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ఏమైనా అధికారంలోకి వస్తుందని మీరు ఏమైనా ఊహించుకుంటున్నారా అధికారంలోకి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈనాడు అటు తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ శాసనసభలో ఓట్ల మెజారిటీ వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సంఖ్యాబలం రాదనేది మా ఉద్దేశం ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడి ఏనాడైనా ఈ కాంగ్రెస్ పార్టీ వాదులు బలపరిస్తేనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం కొంత ప్రభుత్వాన్ని మేము స్థాపించకపోవచ్చు కానీ మా బలంతోనే ఏ పార్టీ అయినా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత బలం మా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంటే షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమంటారా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి నష్టమంటారా ఏనాడు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే పూర్తి నష్టం జగన్మోహన్ రెడ్డికే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి రాదు ఈ వాదులందరూ కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలకి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక పవనాల్లో వచ్చే వ్యక్తులందరూ కూడా గుత్తగా కాంగ్రెస్ పార్టీకే చేస్తారు అంతేగాని తెలుగుదేశం పార్టీకి దానివల్ల ఏమి నష్టం రాదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉండి ఉంటే ప్రభుత్వం మీద ఉన్న ఓట్లన్నీ ఇటు తెలుగుదేశం పడేవి కదా ఎన్ని ఓట్లు పడ్డా సంఖ్యాపరులో మాత్రం మెజారిటీ ఓట్లు అటు పోతాయి వాళ్ళు తెలుగుదేశం పార్టీకే వచ్చేది అనేది అంత సులభం కాదు తెలుగుదేశం పార్టీతో విరోధంతో ఉన్న వ్యక్తులు వాళ్ళు అనేక మనస్పర్ధలు ఆ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి అటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి రాకుండే భారతీయ జనతా పార్టీకి పోతారు కానీ తెలుగుదేశం పార్టీకి పోరు ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు తెలుగు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఇంకా చూడాల్సింది పవన్ కళ్యాణ్ ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు అనేది కూడా ఒక వాదనైతే వినిపిస్తుంది దాని ఏమంటారు పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేవు కానీ రాష్ట్ర స్థాయిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రా రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్కి పార్టీ బలం మాత్రం లేదు ఈరోజు కొన్ని వర్గాల్లో మాత్రమే ఉన్నాయి కానీ ఆయనకి పరిపాలనా దక్షత కానీ పూర్వ వైభవం కానీ రాజకీయాలు కానీ సమగ్రంగా తెలిసిన వ్యక్తిగా కాకుండా కేవలం ఒక ప్రజానాయకుడిగా మాత్రం ఈరోజు ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వైపు ఎవరి కూడా ముఖ్యమంత్రిత్వం నాయకత్వం చూడదనేది నా అభిప్రాయం ఓకే సార్ మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అంతే కదా సర్వేపల్లి నుంచి తర్వాత నేను సర్వేపల్లి నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యే నేను నా జీవితంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సర్పంచ్గా పదిహేడు సంవత్సరాలు పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా నేను యాభై తొమ్మిదిలో సర్పంచ్ని అయినా పది సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశా మూడు సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సీనియర్ పిసిసి అధ్యక్షుడైన ఆనాటి పిసిసి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ఉండే దాన్ని బట్టి నాకు రాజకీయ అనుభవం మాత్రం ఉంది అయితే ఒకటి మీరు సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు చేశారు ఈ నాలుగున్నర ఈ ఐదేళ్ల జగన్ పరిపాలన ఎలా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది మీరు కొద్ది విశ్లేషిస్తారా పరిపాలనలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన పరిశీలిస్తే ఎన్ని ఇబ్బందులున్నా చంద్రబాబు నాయుడు రాష్ట్రం దశ నుండి ఎదిగిన వ్యక్తి రాజకీయాల్లో మెరుకోలు తెలుసు ప్రజలంటే అర్థం తెలుసు ప్రజాస్వామ్యం మీద నిబద్ధత గల వ్యక్తి కానీ ఏ అనుభవం లేనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం భారతదేశంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజా ప్రజాభిమానం కోల్పోయిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని నా అభిప్రాయం ఎందువలనంటే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేవాడు ఏకపక్ష పరిపాలన లేదు నియంతృత్వం లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిట్టరు ముసరి లాంటి నాయకుల ఉన్నాయి కానీ ప్రజాస్వామ్య భద్రతగా రాజకీయాలు నడపడాలనే ఉద్దేశం లేదు ఈరోజు శాసనసభ్యుల స్థాయి కూడా మనం పరిశీలిస్తే ప్రజలందరికీ కూడా తెలుసు ప్రకృతి సంపదనంతా కూడా దారి దోపిడి దొంగలాగా ఇసుక ఇసుకమ్ము కొనుక్కుంటున్నారు గులకమ్ము కొంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారు కంకరమ్ము కొంటున్నారు ప్రజ ఎంత ప్రకృతి సౌందర్యాలున్న పర్వతాలను కూడా కొల్లగొట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి పేదలకు ఈ పథకాలు నవరత్నాలు ఇచ్చేసి బా జనాలకు బాగా చేస్తున్నాడు ఇదనేది వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా చెప్పడం నెక్స్ట్ మేము నూట ఐదు సీట్లు మేమే గెలుస్తాం ప్రజలు మా వైపు ఉన్నారు అంటారు ఏ పార్టీలో నా వరకు కానీ వాళ్ళ వరకు కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా మన వ్యతిరేకత కనపడదు ఆ పార్టీ ప్ర ఆ పార్టీ ప్రచారానికి పోయినప్పుడు అందులో చైతన్యవంతులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అందరికీ సరే అంటారు ఎవరికి కూడా నిరాకరించరు కానీ అధికారం బలం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దౌర్జన్యాలు పోలీస్ కేసులు ఇవన్నీ తట్టుకోలేక జనం అంతా వాళ్ళకేనని చెప్పి ఈ ఈరోజు చెప్తూ ఉన్నారు ఆ మాటలు నమ్మి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ అటువంటి భావన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో చైతన్యవంతులు రాజకీయం తెలిసిన వ్యక్తులు కాబట్టి ఎన్నికల సందర్భంలో వాళ్ళ ప్రజాబలం ఏందో ఆనాడు చూపిస్తారు ఈనాడు కనపడేదంతా కూడా వాళ్ళ ఊహలే కానీ ఆ ఊహల్లో ఆ ఊహల్లో విహరిస్తూ వాళ్ళు రాజ్యాధికారం మాదేనని చెప్పి ఈనాటికి కూడా విలువేరుతున్నారు ప్రజాస్పందన ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఏనాడైతే ఎన్నికలు సమీపిస్తాయో ఆ రోజు కనపడతాయి మనందరికీ కూడా తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటప్పుడు ఇందిరాగాంధీని మనసులో పెట్టుకొని ఎన్ని శక్తులు ఏకమై భూస్వామ్య వర్గాలన్నీ కూడా ఏకమై ఇందిరాగాంధీని రాకూడదని ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనసులో పెట్టుకుని డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ గెలిపించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా రామారావు గారు టీడీపీ స్థాపించినప్పుడు ఎనభై మూడులో ఒక ప్రజా ఉద్యమాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అంత అధికారంలో ఉండి ఈ ఓట్లు మాయి అధికారం మాది అభివృద్ధి మాది అని చెప్పి ఎంత చెప్పుకున్నా కూడా ప్రజలు ఆనాడు స రహస్యంగా ఉండి సప్పుడు కాకుండా ఎన్టీ రామారావు గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి బహిరంగంగా లేకుండా తమ మనసులో పెట్టుకొని ఓట్లు చేసే సన్నివేశాలు డెబ్భై ఎనిమిదిలో ఉన్నాయి ఎనభై మూడులో ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తున్నా సార్ ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ బడిలో చదువుకున్న వాళ్ళే ఆనం వాళ్ళు కావచ్చు మేకపాటి వాళ్ళు కావచ్చు మాగుట్ట వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మొత్తం ఈరోజు వాళ్ళంతా సీట్ల కోసం టికెట్ల కోసము వెంపర్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ అట వైఎస్ఆర్సిపి మీరు ఎలా చూస్తారు వాళ్ళది ఈ పార్టీలు మారే పరిస్థితుల్లో కేవలం అధికారాన్ని కనిపెట్టుకొని ఉండి అధికారంగా రావాలనే ఒక స్వార్థంతో పనిచేస్తున్నారు కానీ ఏదో ఈ దేశాన్ని ఉద్ధరించాలా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన మాత్రం లేదు అవకాశవాదులుగా నేను భావిస్తున్నా కేవలం అధికారం వస్తుంది ఆ పార్టీలోకి పోతే ఆ పార్టీ వల్ల మనం బాగా లాభించవచ్చు అధికారాన్ని చలాయించవచ్చు అనే ఆలోచన తప్పితే దేశ రాష్ట్ర శ్రేయస్సు దేశ శ్రేయస్సు మాత్రం వాళ్ళ ఆలోచనలో కనపడలేదని చెప్పి నేను మనవి చేస్తాను అంటే అధికారం పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయవచ్చు లేకుంటే మేము చేయలేమనేది వాళ్ళ వాదన అధికారంలో ఎవరు వస్తారో వారికి ఈరోజు కూడా గెలవదు కదా అధికారంలో ఉన్న సేవ చేస్తే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు ఏ ప్రజా సేవ చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నా బేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మీరేదో డబ్బులు పంపకాలు చేస్తున్నారు కేవలం బట్టలు నొక్కడం తప్పితే వాళ్ళతో మాటలు చెప్పడం తప్పితే బీసీని భరిస్తాం నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి మాటలు చెప్పడం దప్పితే ఏనాడైనా వీళ్ళు ఆ ఎస్సీలు ఎస్టీలతో మాట్లాడినారా ఈరోజు సీట్ల పంపకంలో కూడా బీసీలను ఎక్కడికి పక్కన నెట్టేసి మొత్తం అగ్రవర్ణాల వారికి కోటేశ్వరులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కేవలం ఈ పార్టీని ఉద్ధరించాలనే ఉద్దేశం కాదు కానీ వాళ్ళు స్వార్థంగా లాభపడాలని ఉద్దేశం అలాగే ఇట తెలంగాణ ఇట కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా షర్మిల రావడం పార్టీ అభివృద్ధికి స్టార్ట్ అవుతూ ఉంది అంటే ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఏం భావించుకోవచ్చా డెఫినెట్గా ఈరోజు ప్రజల ఆలోచన ఎన్ని చెడ్డ ఆ కాంగ్రెస్ పార్టీ మేలు ఆ తల్లి అధికారంలో ఉండగానే కార్యక్రమాలు మన భేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి ఆ తల్లి ఎన్నో కార్యక్రమాలు ఇందిరాగాంధీ గారు చేశారు కానీ అవకాశవాదంగా వచ్చే తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించలేదనే భావన సామాన్య ప్రజానీకంలో ఆలోచనగా ఉంది ఏది ఏమైనా కాంగ్రెసే ఏ మేలు అనే భావన ఉంది దీన్ని అన్నీ కూడా సమకూర్చుకుని కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయి నుంచి పనిచేసి ఈ పార్టీ పనిచేస్తే ఈ పార్టీ అధికారానికి చేరుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గత కొంతకాలం నుంచి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వాలను ప్రజలు చూశారు విసిగిపోయారు తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో వస్తే మన జీవితాలంతా బాగుపడతాయి బడుగు బలహీన వర్గాలంతా వాళ్ళ సంక్షేమము కూడా బాగా పడతాయని కూడా వాళ్ళంతా కోరుతున్నారు తప్పకుండా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని కూడా సివి శేషారెడ్డి గారు చెప్తున్నారు ప్రదీప్ తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది